రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే, శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. అంజనిదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు, జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, మూడు లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు, బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, బలమును ఒసగి బలపరచువాడవే, మా నీచపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. అంశలో జన్మించావు కేసరి తనయ ఆంజనేయ, గొప్ప తేజస్సుగా ప్రకాశించే రూపం నీదయ, దివ్య రూపం నీదయ, సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూపినావు, నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడు ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు, నీ భక్తిని చూపిన విధము చూడగా, రాముని కొలు ఉంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము చెందగా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే, శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.